ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తేదీ ఫిబ్రవరి 27, 2021. వారము శనివారం. తిథి పౌర్ణమి. మధ్యాహ్నం 1:46 వరకు. నక్షత్రము మఖ. ఉదయం 11:18 వరకు. వర్జ్యము సాయంత్రం 6:44 నుండి 8:13 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:30 నుండి 7:17 వరకు. శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:24 వరకు, మరియు సాయంత్రం 5:12 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వాహన మరమ్మత్తులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు. శుభకార్యయత్నాలు కలిసి వస్తాయి. మేషరాశివారు నవగ్రహ వత్తులు లేదా నల్ల వత్తులతో దీపారాధన చేయడం మంచిది. వృషభ రాశి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలం. కొనుగోళ్లను సాగిస్తారు. జీవిత భాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. సెంటిమెంటు వస్తువుల భద్రతా విషయమై జాగ్రత్తలు పాటించండి. మిథున రాశి. క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు సూచనలను పాటిస్తారు. మిథున రాశివారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్న మక్కువ మరింతగా పెరుగుతుంది. సింహరాశి. సొంత నిర్ణయాలను తీసుకుంటారు. దారి తెన్ను లేని వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహనయోగ సూచన. సింహరాశివారు అష్టమూలికా గుగ్గిలం వాడడం శ్రేయస్కరం. కన్యారాశి. వినోద కార్యక్రమాలకు విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు ఖర్చులు ఆలోచింపచేస్తాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. తులారాశి. నూతన రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది. తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్ధగంధాన్ని ఉపయోగించడం మంచిది. వృశ్చిక రాశి. శుభవార్త శ్రవణం చేస్తారు. సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలకు గురి చేస్తున్న వారిని గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. ధనుస్సు రాశి. స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. పార్ట్ టైం జాబ్ వర్కులను సంపాదించుకోగలుగుతారు. ఆశించిన రుణాలను అందుకోగలుగుతారు.
ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ధనుస్సు రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మకర రాశి. రచనా వ్యాసంగాలను సాగిస్తారు. గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు నవగ్రహ వత్తులు నల్ల వత్తులతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి. శ్రేయోభిలాషులతో కలిసి చర్చలను సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం చెప్పదగినది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు. కుంభరాశివారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. మీనరాశి. అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు దుడుకుతనం కలిగి ఉంటారు. చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉత్తమమని భావించిన వ్యవహారాలలో ఇతరులకు జోక్యం కల్పించకండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.